హాయ్ అండి, వెల్కమ్ టు జయాస్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఇక్కడ మా పాప దగ్గర సూపర్గా ఉన్నానండి. ఈరోజు వచ్చేసి ఆ పాప వాళ్ళ ఇంటి దగ్గరే చిన్న షాపింగ్ మాల్ ఉందన్నమాట. మన ఇండియాలో మాల్స్ ఎలా ఉంటాయి ఆ విధంగా ఇక్కడ ప్రతి ఒక్క ఐటెం దొరుకుతుంది. అక్కడికి బయలుదేరుతున్నాం ప్రజెంట్. అయితే మేము వెళ్ళేటప్పుడు రోడ్స్ ఎలా ఉన్నాయి మీకు కూడా చూపిద్దామని షూట్ చేశాను. మాల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఫస్ట్ మన కళ్ళు పడేది ప్లాస్టిక్ ఐటెం పైనే కదండి. అలా కొన్ని కొన్ని ఐటమ్స్ చూస్తూ కొన్ని నచ్చినవి తీసుకున్నామన్నమాట. ఎన్ని ఉన్నా కూడా ప్లాస్టిక్ ఐటమ్స్, బట్టలు, చెప్పులు మన ప్రాణ స్నేహితులు కదా లేడీస్కి, అంతే కదండి. ఈ విధంగా మొత్తం మాల్ అంతా తిరిగాము. ఇక్కడ మాల్లో ప్లాస్టిక్ సెక్షను, క్లాత్ సెక్షను, ఇంకోటి పక్కన గ్రోసరీ సెక్షను, ఇలా సపరేట్ సపరేట్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడికి వచ్చామంటే మొత్తం మన ఓవరాల్ షాపింగ్ అయిపోతుంది. ఇంకా ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్నీ దొరుకుతాయన్నమాట. ఒకసారి వచ్చామంటే మనం ఏమేమి కావాలో అన్నీ తీసుకొని వెళ్ళిపోవచ్చు. చూసారు కదండి ఎలా ఉందో, చాలా పెద్దగా ఉంది. మా పాప నేమో ఆపిస్తుంది, వీడియో తీయక మమ్మీ ఇక్కడ వీడియోస్ తీయరు ఎవరు అనేసి నేనే మీకు అందరికి చూపించాలని వీడియో తీశాను. అంటే మనకు దగ్గర దగ్గర అన్నీ ఒకటే దగ్గర దొరికితే ఇక్కడ వాళ్ళకి టైం సేవ్ అవుతుందన్నమాట షాపింగ్ చేసుకోవడానికి. ఇంకా మంత్లీ మంత్లీ, వీక్లీ గ్రాసరీ, ఇంకా వెజిటేబుల్స్, ఫ్రూట్స్, నట్స్, ఇంకా ఏమైనా కొనడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఆ విధంగా ఉంది. వచ్చామంటే ఇంకా మనకు టైం వేస్ట్ కాకుండా అన్నీ తీసుకొని వెళ్ళిపోవచ్చు. వేరే వేరే షాప్స్కి తిరిగే కన్నా ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి. సాటర్డే సండే కాబట్టి కొద్దిగా రద్దీగానే ఉందండి. చూసారు కదా, మా త్రిషుతో నేను స్టిల్ ఇస్తున్నాడు చూడండి.
చూసారు కదండి వీడియో. వీడియో కనుక నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఇంకో మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్, సీ యూ.